శిథిల మైదానం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతం పేరు శిథిల మైదానం. ఈ శిథిల మైదానంలో కొన్నేళ్ల నుండి లోకిరి అను ఒక దెయ్యం తిరుగుతుంది. ఆ దెయ్యం శిథిల మైదానం దాటి ముందుకు రాకుండా ఒక బంధన రక్షణ అనేది ఉంటుంది. ఒకవేళ మనుషులుగాని ఆ రక్షణ బంధన దాటి లోనకి అడుగు పెడితే అర్ధశీలులుగా మారిపోతారు. అలా అర్ధశీలులుగా మారిన వారు తీవ్ర నొప్పితో బాధపడుతూ అదే చోటులో ఉండిపోతారు. ఇంకెన్నాళ్ళు ఈ మూర్ఖపు ప్రజలు నన్ను బంధిస్తారు, చూస్తాను. ఈ శిథిల మైదానాన్ని ఆనుకుని కోరా, మయూరి, జిబిరి అను మూడు గ్రామాలు ఉన్నాయి. ఆ మూడు గ్రామాలకు చెందిన ప్రజలు వంతులు వారీగా ప్రతిరోజు చీకటి పడే సమయానికి జిల్లెడు పూల రసాన్ని గోలెంతో మోసుకుని మైదానం వద్దకు వస్తారు. ఆ తర్వాత జిల్లెడు రసం పోయడంతో రక్షణ మైదానం చుట్టూ వ్యాపిస్తుంది. దాని కారణంగానే దెయ్యం బంధనం దాటి ఊర్లోకి రాలేకపోతుంది. ఈ విధంగా ప్రతిరోజు ప్రజలు క్రమం తప్పకుండా జిల్లెడు రసం తీసుకొచ్చి పోస్తారు. మొన్న ఏదో మీ చెల్లికి పెళ్లి సంబంధం వచ్చిందన్నావు కదరా, ఏమైంది? ఏం చెప్పమంటావురా, వాళ్ళకి అన్నీ నచ్చాయి. ఎప్పుడైతే మైదానంలో ఉండే దయ్యం గురించి తెలిసిందో వెంటనే పెళ్లి సంబంధం వద్దనుకున్నారు అని బాధపడుతూ మాట్లాడతాడు. నువ్వేం బాధపడకురా, ఇదంతా మనం చేసుకున్న కర్మ. మన పరిస్థితి ఇలాగే ఉంటే పాపం ఆ మైదానంలో అర్ధశిలలుగా ఉన్నవారి బతుకులు మరింత దారుణం కదరా. అవునరా, మన ఈ బతుకులు మారాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు దెయ్యం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇదిలా ఉండగా శిథిల మైదానానికి 25 మైళ్ళ దూరంలో కైలాపూర్ అని ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో శేషయ్య అనే ఒక వ్యక్తి తన కొడుకు నానాజీ, కూతురైన కోమలితో కలిసి నివసిస్తున్నాడు. శేషయ్య తనకు ఉన్న 2 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తాడు. ఈ మధ్యకాలంలో శేషయ్యకు వయసు పైబడడంతో కొడుకైన నానాజీ తండ్రికి సాయంగా పొలం పనులకు వెళ్తున్నాడు. ఒకరోజు శేషయ్య సంతకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది శేషయ్యను ఇంటికి తీసుకొస్తారు. అయ్యా, మా నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది? మీ నాన్నకు ఊపిరితిత్తుల సమస్య ఉంది బాబు. ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉంది, కానీ పోను చెప్పలేం. మరి ఇప్పుడు నాన్నను కాపాడుకోవడం ఎలా అండి? ప్రస్తుతం గోకురా వేలతో చేసిన పొడిని నిప్పు పెట్టి పొగ పట్టించడం వల్ల ఆయన పరిస్థితి మెరుగుపడుతుంది నానాజీ, కానీ ఆ గోకురా వేళ్లు నా వద్ద ఎక్కువగా లేవు అని వైద్యులు చెప్తారు. నిజానికి పొగ కారణంగా శేషయ్య మెల్లగా కోలుకుంటాడు. ఇక్కడకు 25 మైళ్ళ దూరంలో కోర అనే గ్రామం ఉంది. ఆ ఊర్లో ప్రవహించే నది పక్కన గోకురా చెట్లు వేపుగా పెరుగుతాయి. నువ్వు గాని మీ నాన్నని అక్కడకు తీసుకెళ్లి 6 నెలల పాటు వైద్యం చేయిస్తే పూర్తిగా కోలుకుంటాడు. 6 నెలలు పక్క ఊర్లో ఉండాలా? మరి ఇక్కడ పొలం, పాడి పశువులు ఉన్నాయండి. ఒక మనిషి ప్రాణం కన్నా అవేం పెద్ద విషయాలు కాదనుకుంటున్నాను. అన్నయ్య, వైద్యులు చెప్పినట్టు చేద్దాం. నానాజీ ఒక క్షణం ఆలోచించుకుని సరేనని ఒప్పుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ఎద్దుల బండి మీద నానాజీ వాళ్ళు శిథిల మైదానాన్ని ఆనుకుని ఉన్న కోరా గ్రామానికి బయలుదేరుతారు. అలా ఊర్లోకి చేరుకున్న వారు ఒక అద్దె ఇల్లు తీసుకుంటారు. ఆ తర్వాత నానాజీ నది వద్ద ఉన్న గోకురా వేర్లు తీసుకొచ్చి కోమలికి ఇస్తే కోమలి వాటిని పొడి చేస్తుంది. అప్పుడు నానాజీ వైద్యులు చెప్పినట్టు తండ్రికి పొగపడతాడు. ఇప్పుడిప్పుడే నాన్న కోలుకుంటున్నాడన్నయ్య. పైగా ఈ ఊరి వాతావరణానికి నాన్న కూడా బాగా అలవాటు పడ్డారు. సర్లే, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉండు, నాన్నను చూసుకో. నేను వెళ్ళి కట్టెలు కొట్టుకుని తీసుకొస్తా. సరే అన్నయ్య, త్వరగా వచ్చే. నానాజీ కట్టెలు కొట్టడం కోసం వెళ్తాడు. ఆ సమయంలో అటుగా నడుస్తున్న నానాజీ శిథిల మైదానం వైపు నడుస్తాడు. అప్పుడు కంటికి కనిపించని దూరం నుండి దెయ్యం అరుపులు నానాజీ వింటాడు. ఇదేం చోటు? చుట్టుపక్కల ఎవరూ కనిపించడం లేదు, కానీ వింతగా అరుపులు వినిపిస్తున్నాయి. నువ్వు చావాలనుకుంటున్నావా మూర్ఖుడా? అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? అయ్యో, నన్ను క్షమించండి,
నేను కట్టెలు కొట్టడం కోసం ఇక్కడికి వచ్చాను అంతే. ఇది చాలా ప్రమాదకరమైన చోటు. ఈ బంధన రేఖ లోపల ఏం జరుగుతుందో తెలుసా అని ఆ వ్యక్తి మాట్లాడుతున్న సమయంలో దెయ్యం హఠాత్తుగా ముందుకొస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి నానాజీ భయపడి దూరంగా పారిపోతాడు. ఆ సమయంలో నానాజీ తన కళ్లను తాను నమ్మలేకపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి నానాజీని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శిథిల మైదానం గురించి, అక్కడుండే దెయ్యం గురించి నానాజీకి వివరిస్తాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత నానాజీకి భయం మరింత రెట్టింపు అవుతుంది. నేను రావడం కొద్దిగా ఆలస్యమై ఉంటే నువ్వు ఈ పాటికి అర్ధశిలలాగా మారిపోయేవాడివి తెలుసా? నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు. ఒకవేళ ఆ దయ్యం బంధనం దాటి బయటకు వస్తే ఏం జరుగుతుంది? అది ఎవరు ఊహించలేరు. కానీ ప్రతి అమావాస్యకు ఊర్లో ఒక సంఘటన జరుగుతుంది. ఏంటది? నేను చెప్పడం ఎందుకు, రాబోయే 2 రోజుల్లో ఎలాగో అమావాస్య వస్తుంది కదా, అప్పుడు నీకో విషయమేంటో తెలుస్తుంది. నానాజీ ఆ మాటలన్నీ విన్న తర్వాత భయంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు కపాల మాంత్రికుడు ఒక దుష్టాత్మను కపాలాలు చుట్టూ బంధించి ఉంచుతాడు. ఆ సమయంలో దుష్టాత్మ నుండి వచ్చే శ్వాస కారణంగా అక్కడుండే చెట్లు ఉన్నట్టుండి పడిపోతాయి. అలానే గాల్లో ఎగిరే పక్షులు చచ్చిపోతాయి. దాంతో కపాల మాంత్రికుడు పిరోహి మంత్రం జపించి దుష్టక్రియ వినాశం కపాలకృత మార్గం, దుష్టక్రియ వినాశం కపాలకృత మార్గం. కపాల మాంత్రికుడు ఆ దుష్టాత్మను ఒక పుర్రెలో ఏకం చేస్తాడు. ఆ తర్వాత కపాల మాంత్రికుడు ఒక నది పరివాహ ప్రాంతంలో రక్కకి మాతను కొలుస్తాడు. అప్పుడు కొన్ని క్షణాలకు ఒక స్వరం వినబడుతుంది. కపాల మాంత్రిక, నీకు ఒక సందేశం. చెప్పు మాతా. అధీరా శిష్యురాలు అయిన కైరాను కలిసి శిథిల మైదానం అనే ప్రాంతానికి వెళ్ళు. అక్కడొక ఆపద పొంచి ఉంది. ఆ కార్యం నేను ఒంటరిగా పూర్తి చేయగలను కదా మాతా, మరి ఇంకెందుకు కైరాను తోడుగా తీసుకెళ్లడం? కొన్నిసార్లు కొందరి సాయం అవసరం పడుతుంది కపాల మాంత్రిక, నేను చెప్పినట్టు కైరాను తోడుగా తీసుకెళ్ళు. సరే మాధా, ఇంతకీ ఆ శిథిల మైదానం ఎక్కడుంది? ముందైతే ప్రయాణం మొదలుపెట్టు. విజయీ భవ. జై రక్కకీ మాతా. నానాజీ ఇంటికి చేరుకున్న తర్వాత తన తండ్రి చెల్లెతో శిథిల మైదానంలో ఉన్న దెయ్యం గురించి చెప్తాడు. ఏంటన్నయ్యా నువ్వనేది, మనం ఈ ఊరికి వచ్చి తప్పు చేశామనిపిస్తుంది. భయపడకు తల్లి, మీ అన్న చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ దయ్యం ఊర్లోకి రాలేదు, కాబట్టి ధైర్యంగా ఉండు. కానీ అమావాస్య రోజు మాత్రం ఏదో జరుగుతుందని ఆ వ్యక్తి చెప్పాడు నాన్న, దాని గురించే నా భయం. ఒకవైపు శేషయ్య కుటుంబం దెయ్యం గురించి భయంతో ఇంట్లో ఉంటారు. మరోవైపు గ్రామస్తులు ఎప్పటిలా జిల్లెడు రసం సిద్ధం చేసుకుని శిథిల మైదానం వద్దకు బయలుదేరుతారు. అలా 2 రోజులు గడిచిన తర్వాత అమావాస్య రోజు రానే వస్తుంది. ఆ రోజు గ్రామస్తులు ఎటువంటి జిల్లెడు రసం పోయడానికి వెళ్లరు. బదులుగా ఇంటి యజమాని బయటకొచ్చి ఒక పళ్లెం పట్టుకుని నిలబడతారు. ఆ సమయంలో శేషయ్య కూడా గ్రామస్తులు చేసినట్టు ఒక పళ్లెంతో భయంగా నిలబడతాడు. సరిగా మధ్యరాత్రి వేళలో దెయ్యం ఒక రాకాసి చెయ్యిగా మారుతుంది. ఆ తర్వాత రాకాసి చెయ్యి అక్కడున్న బంధన దాటి బయటకొస్తుంది. అలా రాకాసి చెయ్యి ప్రయాణిస్తూ ఊర్లోకి వచ్చిన తర్వాత గ్రామస్తులు భయంగా నిలబడి చూస్తున్నారు. చివరగా రాకాసి చెయ్యి ఒక ముసలితాత పళ్లెంలోకి వెళ్తుంది. అయ్యో పాపం, ఈసారి పెద్దయ్య బలేవబోతున్నాడు. బాబు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కాస్త చెప్తావా? ఇన్ని రోజులు బంధనం లోపల ఉండే దయ్యం అమావాస్య రోజు రాకాసి చెయ్యిగా మారుతుంది బాబాయ్. ఆ తర్వాత రాకాసి చెయ్యి ఎవరి పల్లెల్లో అయితే పడుతుందో ఆ ఇంట్లో ఎవరో ఒకరు బలి అవ్వాలి. లేదంటే బంధన బయట ఉన్న రాకాసి చెయ్యి దయ్యంగా మారి ఇక్కడున్న అందరి ప్రాణాలు తీసేస్తుంది. ఆ మాటలు విని శేషయ్య ఆశ్చర్యపోతాడు. మరోవైపు ముసలితాత పల్లెంలో ఉన్న రాకాసి చెయ్య పట్టుకుని శిథిల మైదానం వద్దకు బయలుదేరుతాడు. అలా బంధన దాటి ముసలితాత లోనికి అడుగు పెట్టగానే రాకాసి చెయ్యి తిరిగి మళ్లీ దెయ్యంగా మారుతుంది. నన్ను ఎందుకు తిరిగి తీసుకొచ్చావురా? పోనీ, అక్కడే ఉండుంటే నిన్ను ప్రాణాలతో వదిలేసి మిగిలిన వాళ్ళను చంపేదాన్ని. నాకు బతుకు మీద ఆశ లేదు, చావంటే భయం లేదు. కానీ గతంలో మేం చేసిన ఒక పొరపాటు కారణంగా నువ్వు ఈ చోటులో ఉంటున్నావు. త్వరలో అందరి కథ ముగించేస్తాలే ముసలోడా.
అన్నయ్య, మనం ఈ ఊర్లో ఉండడం మంచిది కాదనిపిస్తుంది. వెంటనే తిరిగి మన సొంత ఊరికి పోదాం. నాకు కూడా అదే అనిపిస్తుంది చెల్లి, కానీ నాన్నకు వైద్యం చేయించాలి కదా. నా గురించి ఆలోచించకండి పిల్లలు, నాది ఎలాగో పోయే ప్రాణమే, మీరు క్షేమంగా ఉండడమే నాకు కావాలి. వారంతా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటారు. ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేకపోవడంతో అదే ఊర్లో ఉండాలని నానాజీ నిర్ణయించుకుంటాడు. మరోవైపు కపాలా మాంత్రికుడు 3 రోజుల ప్రయాణం తర్వాత కైరాను కలుస్తాడు. ఆ సమయంలో రెక్కల దెయ్యం అక్కడున్న పిల్లలతో ఆడుకుంటుంది. కైరా, నిన్ను చూడ్డం ఇదే మొదటిసారి. కైరాగా నీ జీవితం ఎలా ఉంది? అద్భుతంగా ఉంది మాంత్రిక. అధీరా, ఎన్నో సార్లు మీ గురించి చెప్పారు, ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను కైరా అని కపాల మాంత్రికుడు రక్కకీమాత చెప్పిన విషయమంతా కైరాకు వివరిస్తాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత, శిథిల మైదానమా, ఆ చోటు ఎక్కడుంది మాంత్రిక? ఆ చోటు ఎక్కడో తెలియదు కైరా. ఇంతలో రెక్కల దయ్యం వారి మాటలు విని వస్తుంది. కైరా, నాకు శిథిల మైదానం గురించి తెలుసు. నీకు ఎలా తెలుసు? గతంలో నేను ఒకరి వద్ద బానిసగా ఉండేదాని కదా. ఆ రోజుల్లో నన్ను బానిసగా చేసుకున్న దుష్టుడు ఆ శిథిల మైదానం వద్ద పూజలు నిర్వహించాడు, కానీ అప్పట్లో విఫలమయ్యాడు. వెంటనే మమ్మల్ని ఆ చోటు వద్దకు తీసుకెళ్ళు. చిత్తం ప్రభు. రెక్కల దయ్యంతో కలిసి వారంతా శిథిల మైదానానికి బయలుదేరుతారు. ఒకరోజు నానాజీ తన తండ్రి వైద్యం కోసం గోకురావేర్లు తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ ఊరి గుడి పూజారి ఎదురవుతారు. ఆ సమయంలో నానాజీ ఆసక్తితో పూజారిని దెయ్యం గురించి వివరాలడుగుతాడు. ఇది 25 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. అప్పట్లో చుట్టుపక్కల ఉండే 3 గ్రామాలు పంట పొలాలతో సస్యశ్యామలంగా ఉండేవి. దాంతో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. కానీ 1 ఏడాది తీవ్రమైన కరువు వచ్చింది. కనీసం తినడానికి పిరికిన అన్నం కూడా దొరకని పరిస్థితి. అప్పుడు నీటి సమస్యకు పరిష్కారం కోసం కొండకోయ దొరచేత గవ్వలు వేయించాం. ఏదైనా పరిష్కార మార్గం తెలిసిందా దొరా? మీకున్న కరువు సమస్య తీరాలంటే ఎన్నో ఏళ్ల నుండి నిరుపయోగంగా ఉన్న మైదానంలో నీటి గుంతను తవ్వాలి. మీరు చెప్పినట్టు చేస్తాం దొరా. మరుసరి రోజు గ్రామస్తులు మైదానం వద్ద ఉన్న చెట్లు నరికి నీటి గుంత తవ్వడం మొదలు పెడతారు. ఆ క్రమంలో వారు రోజంతా గుంత తవ్వుతారు. అప్పుడు గ్రామస్తులకు మంత్రతాయత్తులతో ఉన్న పెట్టె దొరుకుతుంది. పెట్టెను బయటికి తీసి చూడగా అందులో ఒక రాకాసి చేయి కనబడుతుంది. వెంటనే వారంతా కంగారు పడి దూరంగా విసిరేస్తారు. కొన్ని రోజులకు రాకాసి చెయ్యి దెయ్యంగా మారి ఊరి మీద పడుతుంది. దాంతో ప్రజలు భయాందోళనకు గురవుతారు. ఈ సమస్య నుండి బయటపడాలని కొంతమంది గ్రామస్తులు దేవదత్త మహర్షిని కలుస్తారు. ఎంతో కాలంగా భూగర్భ సమాధిలో ఉన్న దయ్యానికి విడుదల దొరికింది. ఇప్పుడు ఆ దుష్టశక్తి తన శక్తిని తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది. దానికోసం మనువైన చోటుగా ఆ మైదానాన్ని ఎంచుకుంది. మరిప్పుడు మేమంతా ఆ దయ్యం చేతిలో చావాల్సిందేనా స్వామి? నేనైతే ఆ దుష్టశక్తిని అంతం చేయలేను గాని బంధించగలను. అందుకు మీకు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్టే చేస్తాం స్వామి, దయచేసి మమ్మల్ని ఈ సమస్య నుండి బయటపడేయండి. అమావాస్య రోజు నాడు దయ్యం రాకాసి చేయగా మారుతుంది. అప్పుడు మహర్షి తన శక్తితో ఊర్లో తిరుగుతున్న రాకాసి చెయ్యిని బంధించి మైదానం వద్దకు తెస్తాడు. ఆ తర్వాత చుట్టూ నక్షత్రపు బంధనను సిద్ధం చేసి రాకాసి చెయ్యిని బంధనలో పడేస్తాడు. అప్పుడు గ్రామస్తులు మహర్షి చెప్పినట్టు జిల్లెడు రసం బంధనం చుట్టూ పోస్తారు. అలా జరిగింది మొత్తం పూజారి నానాజీకి వివరిస్తాడు. ఏ జన్మలో మేము చేసుకున్న పాపమో మమ్మల్ని ఈ జన్మలో పీడిస్తోంది. ఈ సమస్యకు ముగింపు లేదంటారా?
ఎందుకు లేదు, ఈ అడవి దారి గుండా వెళ్తే త్వరగా ఆ చోటు వద్దకు చేరుకోవచ్చు. నువ్వు మాటలు కట్టిపెట్టి సరైన దారి చూపించు. నానాజీ ప్రతిరోజును భయం భయంగా గడుపుతాడు. మరోవైపు అమావాస్య రోజునాడు రాకాసి చేయి కారణంగా గ్రామంలో ప్రజలు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. ఒకరోజు మతిస్థిమితం సరిగ్గా లేని ఒక కుర్రాడు అనుకోకుండా ఊర్లో నడుచుకుంటూ శిథిల మైదానం వైపు నడుస్తాడు. చివరగా బంధన దాటి లోనకి అడుగు పెట్టడంతో ఆ వ్యక్తి అర్ధశిలగా మారిపోతాడు. మరోవైపు కైరా వాళ్ళు కోరా గ్రామం చేరుకుంటారు. అప్పుడు గ్రామస్తులతో మాట్లాడిన కైరా అక్కడున్న దెయ్యం సమస్య గురించి తెలుసుకుంటారు. మాంత్రిక, ఈ చుట్టుపక్కల 3 గ్రామాల్లో ఉన్న ప్రజలను ఒక దెయ్యం పట్టి పీడిస్తుంది. అందుకోసమే రక్కకీమాత మనల్ని ఈ చోటుకు పంపినట్టుంది. ఆ దుష్టశక్తిని అంతం చేయడం సులువు కాదు కైరా, దానికోసం బాహ్యాంతర ప్రక్రియను ఉపయోగించాలి. బాహ్యాంతర ప్రక్రియ అంటే ఏంటి మాంత్రిక? కపాల మాంత్రికుడు కైరా చెవిలో ఏదో విషయం చెప్తాడు. ఆ తర్వాత అమావాస్య రోజు వరకు అదే ఊర్లో ఉండాలని కైరా వాళ్ళు భావిస్తారు. ఈలోగా రెక్కల దయ్యాన్ని శిథిల మైదానం వద్దకు వెళ్లి రమ్మని కైరా పంపుతుంది. అప్పుడు శరవేగంతో రెక్కల దయ్యం శిథిల మైదానం వైపు పయనిస్తుంది. చివరగా రెక్కల దయ్యం అక్కడకు చేరుకుని 4 దిక్కుల కైరా ఇచ్చిన ఇత్తడి రేకులను పెడుతుంది. కైరా చెప్పిన పని పూర్తయింది. అసలు వాళ్ళు దెయ్యాన్ని ఎలా ఎదిరిస్తారో ఏంటో. 2 రోజుల తర్వాత అమావాస్య రోజు రానే వచ్చింది. అప్పుడు చీకటి పడగానే ప్రజలు ఇళ్ల బయట పళ్ళెం పట్టుకుని నిలబడి ఉంటారు. కొద్ది సమయం తర్వాత రాకాసి చెయ్యి ఊర్లోకి వస్తుంది. అప్పుడు తమలో బలి అయ్యేది ఎవరని ప్రజలు భయపడుతున్నారు. సరిగ్గా ఆ రాకాసి చెయ్యి శేషయ్య పళ్ళెంలోకి వస్తుంది. ఇదంతా కొద్ది దూరం నుండి కైరా వాళ్ళు గమనిస్తున్నారు. నాన్నా వద్దు, మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. అడ్డు తప్పుకో తల్లి, లేదంటే ఊరంతటికీ ప్రమాదం. కావాలంటే మీ బదులు నేను వెళ్తాను నాన్నా. నేను జీవితంలో చాలా చూశాను తల్లి, కాకపోతే నీ పెళ్లి చేయకుండా చచ్చిపోతున్నా అని శేషయ్య బాధపడుతున్న సమయంలో కైరా అక్కడికొస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే మీకు ఏ ప్రమాదం ఉండదు పెద్దయ్యా. మాంత్రిక, మనం అనుకున్న సమయం వచ్చింది, కానీ ఒకసారి ఆలోచించుకోండి. నేను అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను కైరా. కపాల మాంత్రికుడు మాట్లాడిన తర్వాత రాకాసి చేయి పట్టుకుని వెళ్తున్న శేషయ్యను కైరా వాళ్ళు వెంబడిస్తారు. అలా భయం భయంగా నడుస్తూ శిథిల మైదానం వద్దకు చేరుకోగా కైరా రెక్కల దెయ్యం వైపు చూసి సైగ చేస్తుంది. వెంటనే రెక్కల దెయ్యం వాయువేగంతో వెళ్లి శేషయ్య బంధనంలోకి అడుగు పెట్టే చివరి క్షణంలో పళ్ళెం తీసుకుని శేషయ్యను బయటకు తోస్తుంది. ఆ తర్వాత పళ్ళెం తీసుకొచ్చి కపాల మాంత్రికుడికి అందించగా కపాల మాంత్రికుడు బంధనలోకి అడుగు పెడతాడు. అప్పుడు కైరా కొద్ది దూరంలో మాంత్రికుడు ఇచ్చిన 3 కపాలాలు ఎదురుగా పెట్టుకుని మంత్రాలు జపిస్తుంది. కపాల శక్తి రక్కకి విరుద్ధి, బాహ్యాంతర క్రియా దుష్ట వినాశ క్రమం. ఎవర్రా నువ్వు? కపాల మాంత్రికుడు వద్ద నుండి సమాధానం రాకపోవడంతో దెయ్యం కోపంగా అతని మీద దాడి చేస్తుంది. కానీ కపాల మాంత్రికుడు తిరిగి ప్రతిదాడి చేయడు. మరోవైపు కైరా మంత్రశక్తి కారణంగా ఎదురుగా ఉన్న కపాలాలు గాల్లో లేచి మాంత్రికుడు వైపుకు వెళ్తాయి. ఆ తర్వాత కైరా వెనకే వెంబడిస్తూ వెళ్తుంది. నన్ను అడ్డుకోవాలని చూడకు మూర్ఖుడా. నిన్ను శాశ్వతంగా భూసమాధి చేసే సమయం వచ్చింది. కొన్ని క్షణాలు తర్వాత మాంత్రికుడు ముందుకు కపాలాలు వచ్చి ఏకమై ఒక ఆయుధంగా మారుతుంది. అప్పుడు కపాల మాంత్రికుడు తన శక్తితో దెయ్యాన్ని దూరంగా ఎగిరిపడేలా చేస్తాడు. కపాల మాంత్రికుని దాటికి దెయ్యం అక్కడ నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో కైరా తన శక్తితో దెయ్యాన్ని అడ్డుకుంటుంది. అలా ఇరువైపుల నుండి దాడి చేస్తారు. చివరగా దెయ్యం తిరిగి మళ్లీ భూగర్భ సమాధి అవుతుంది. అప్పుడు 4 దిక్కులా ఉన్న ఇత్తడి రేకులు కైరా వద్దకు వస్తాయి. ఆ తర్వాత కైరా వాటిని సమాధి నేల మీద అమరుస్తుంది. అప్పుడు కపాల మాంత్రికుడు తన శక్తితో ఇత్తడి రేకుల మీద శక్తివంతమైన సిద్ధి కపాలం పెడతాడు.
ఈ సిద్ధి కపాలం ఉన్నంత వరకు ఆ దుష్టశక్తి బయటకు రాలేదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా కపాలం తొలగిస్తే ఏంటి పరిస్థితి మాంత్రిక? సిద్ధి కపాలాన్ని కదిలించడం సాధారణ మనవుల వల్ల కాని పని, కాబట్టి భయపడాల్సిన పని లేదు. మీతో కలిసి పని చేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది మాంత్రిక. అధీరా నీకు సరైన రీతిలో శిక్షణ ఇచ్చాడని అర్థమవుతుంది కోనా. కైరా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత తిరిగి గ్రామంలోకి వచ్చి దెయ్యం సమస్య తీరినట్టు గ్రామస్తులకు చెప్తారు. దాంతో గ్రామస్తులు ఎంతగానో సంతోషిస్తారు. కైరా మరియు కపాల మాంత్రికుడు తిరిగి తమ తమ చోట్లకు పయనమవుతారు. అదే విధంగా కొన్ని నెలలకు శేషయ్య పూర్తిగా కోలుకోవడంతో తమ సొంత ఊరికి వెళ్లి అక్కడ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. For more horror stories, please subscribe our channel.